హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మనం మొక్కజొన్న గారెలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే ఆరోగ్యానికి కూడా మొక్కజొన్నలు చాలా మంచిది కదా. కాబట్టి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మొక్కజొన్న గారెలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను పచ్చి మొక్కజొన్న పొత్తులు తీసుకున్నానండి. వీటికి మరీ లేతగా ఉండకూడదు, అలాగే మరీ ముదురుగా ఉండకూడదండి, మీడియంగా ఉండాలి. ఇవి స్వీట్ కార్న్ కాదండి, మామూలు మొక్కజొన్న పొత్తులు. వీటిని ఇప్పుడు గింజలు ఒలుచుకుందాం. ఈ విధంగా గింజలు అనేవి ఒలుచుకోవాలి. ఈ మొక్కజొన్న గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఈ విధంగా అన్నీ గింజలు ఒలుచుకోవాలి. నేను ఇక్కడ 4 మొక్కజొన్న పొత్తులు తీసుకున్నాను. వీటిని ఈ విధంగా గింజలు ఒలుచుకోవాలి. ముదురుగా ఉన్నట్లయితే కొంచెం చల్లారేటప్పటికి చాలా గట్టిగా ఉంటాయండి, కాబట్టి మీడియంగా ఉన్న మొక్కజొన్న పొత్తుల్ని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం. మొక్కజొన్న పొత్తులు దొరికే కాలంలో మీరు గనక ఈ విధంగా చేసుకున్నట్లయితే ఇవి ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఎక్కడికైనా దూర ప్రయాణాలప్పుడు ఈ విధంగా చేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటాయి. చూసారు కదా, ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిగిలినవి కూడా వేసుకుని మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మరీ మెత్తటి పేస్ట్ కూడా అవసరం లేదండి. ఇప్పుడు నేను అంతా ఒక గిన్నెలో వేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు నేను ఇందులో ఒక 100 గ్రాముల వరకు బెల్లం వేస్తున్నానండి. బెల్లాన్ని ఈ విధంగా చిన్న చిన్నగా తురుముకుని పెట్టుకోవాలి. మనం మిక్సీ పట్టేటప్పుడు బెల్లం అందులో వేయకూడదండి, ఈ విధంగా చేత్తోనే కలుపుకోవాలి. ఎందుకంటే మనకి మొక్కజొన్న పిండి చాలా మెత్తగా ఉంటుంది, కాబట్టి ఈ పిండి మిక్సీ పట్టుకున్నప్పుడు బెల్లం వేసినట్లయితే జారుగా అయిపోతుందండి, మనకి గారెలు అనేవి రావు. కాబట్టి ఈ విధంగా చేత్తోనే కలుపుకోవాలి. మొక్కజొన్న పిండిలో ఉన్న తడితో ఈ బెల్లం అంతా కరిగిపోతుందండి. చూసారు కదా, నేను ఇక్కడ చేత్తో కలిపినా కూడా పిండి అనేది ఈ విధంగా తయారైంది. చూసారు కదా, మొక్కజొన్న పొత్తులు మరీ లేతగా ఉన్నవి తీసుకుంటే చాలా జారుగా అయిపోతుందండి, అప్పుడు మనకి గారెలు అనేవి రావు. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకోవాలండి. ఈ ఆయిల్ వేడవ్వాలి. ఇప్పుడు గారెలు వేసుకుందాం. చూసారు కదా, నేను ఇక్కడ ఈ విధంగా చిన్న కవర్ ముక్క తీసుకున్నానండి. ఇప్పుడు తడి రాసుకుని చేత్తో చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని ఈ విధంగా గారెలు మాదిరిగా ఒత్తుకోవాలండి. వీటిని మనం వడలుగా కూడా వేసుకోవచ్చు, మన ఇష్టమండి. నేను ఇక్కడ గారెల షేప్లో వేస్తున్నాను. ఈ విధంగా చేసుకున్న మొక్కజొన్న గారిని నూనెలో వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకోవాలండి. మంట హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. అప్పుడే మనకి గారెలు అనేవి పర్ఫెక్ట్గా వేగుతాయి. మొక్కజొన్న పొత్తులు దొరికే సీజన్లో ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మొక్కజొన్న పొత్తులు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు వీటిని తిప్పుకుందాం. చూసారు కదా, ఇవి మంచి కలర్ వస్తాయండి, చూడటానికి బాగుంటాయి, అలాగే తినడానికి ఇంకా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవి మొక్కజొన్న స్వీట్ గారెలు అండి. చూసారు కదా, మనకి ఈ విధంగా వేగితే సరిపోతాయి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం.
చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, అంతే టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు. ఇప్పుడు ఆయిల్ అంతా దిగిపోయే వరకు ఉంచుకుని తీసేసుకోవాలండి పక్కకి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న గారెలండి. ఇప్పుడు మిగిలినవి కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇవి చాలా సింపుల్ అండి, ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. పిల్లలకి చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా మిగిలినవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని తిప్పాలండి. ఇవి ఎక్కువగా వేగనివ్వకూడదండి, మీడియంగా వేయించుకోవాలి. అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది, మాడితే టేస్ట్ బాగోవండి. కాబట్టి ఈ విధంగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇవి కూడా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాం. చూసారు కదా, అంతేనండి ఎంతో సింపుల్గా తయారయ్యే మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయాయి. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, సుగుణా వంటిల్లు. మొక్కజొన్న గారెలు మీరు ఏ విధంగా తయారు చేసుకుంటారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చాయో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న గారెలు. ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టుకున్నట్లయితే ఇవి ఒక వారం రోజుల వరకు ఉంటాయండి, ఏమాత్రం టేస్ట్ మారదు, చాలా టేస్టీగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి మొక్కజొన్న గారెలు. చూసారు కదా, వీడియో నచ్చిందా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.